సామ్రాట్ చిత్రంతో హీరోగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు అంతగా ఆడలేదు. ఇక నటన తన వల్ల కాదనుకుని ఎన్కౌంటర్ చిత్రం తర్వాత నటించడం మానుకున్నారు రమేష్ బాబు. సినిమాల మీద మంచి అవగాహన ఉన్న ఆయన తర్వాత నిర్మాతగా మారారు. తండ్రి పేరు మీద కృష్ణ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి అర్జున్, అతిథి చిత్రాలు మహేష్ హీరోగా నిర్మించారు. అలాగే మహేష్ నటించిన దూకుడు, ఆగడు చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. రమేష్ హీరోగా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో సాహసయాత్ర సినిమా గురించి ప్రముఖంగా చెప్పాలి. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు మారడం విశేషం. అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ స్కెడ్యూల్ చేశారు. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత మరో స్కెడ్యూల్ జరగలేదు. ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. సాహసయాత్ర సినిమా గురించి పూర్తి వివరాలు. ఈ సినిమాకు మొదట దర్శకుడు వంశీ పనిచేశారు. రచయిత సాయినాథ్తో అరకు వెళ్ళి కథా చర్చలు జరిపి పూర్తి అడ్వెంచరస్ చిత్రంగా స్టోరీ లైన్ తయారు చేశారు వంశీ. మబ్బు చంద్రశేఖర్ రెడ్డి సమర్పణలో నూరా నరేంద్ర రెడ్డి, టీవీఎస్ రెడ్డి సాహసయాత్ర చిత్రం ప్రారంభించారు. వంశీ తయారు చేసిన కథను హీరో కృష్ణకు వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో 1987లో జనవరి 30న చెన్నైలో ప్రసాద్ థియేటర్లో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో సీతారామశాస్త్రి రాసిన పాటను రికార్డ్ చేశారు. హీరోయిన్ ఎంపిక కాలేదు కానీ విలన్ వేషానికి అమరీష్ పూరిని సెలెక్ట్ చేశారు. ఏప్రిల్ మే నెలల్లో సినిమాని పూర్తి చేయాలనుకుని స్కెడ్యూల్స్ కూడా వేశారు. అయితే ఆ తర్వాత నిర్మాతలకు దర్శకుడు వంశీకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి వంశీ పక్కకు తప్పుకున్నారు. కొన్ని నెలల పాటు ప్రాజెక్టులో ఎలాంటి కదలికలు లేవు. మళ్ళీ నవంబర్లో ముందడుగు పడింది. నిర్మాతలు హీరో కృష్ణ గారి దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించారు. వెంటనే ఆయన జోక్యం చేసుకుని దర్శకుడు కేఎస్ఆర్ దాస్తో మాట్లాడి సాహసయాత్రకు దర్శకుడిగా ఎంపిక చేశారు. దర్శకుడు మారడంతో కథ దగ్గర నుంచి అన్నీ మారిపోయాయి. కథ తయారు చేసి మాటలు రాసే బాధ్యతను పరుచూరి సోదరులకు అప్పగించారు కృష్ణ. హీరోయిన్లుగా గౌతమి, రమ్యకృష్ణ, రూపిణి, మహాలక్ష్మిలను ఎంపిక చేశారు. ఇళయరాజా ప్లేస్లో రాజ్ కోటి వచ్చారు. కొత్త టీంతో 1987 అక్టోబర్ 23న సాహసయాత్ర షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తొలి స్కెడ్యూల్ అండమాన్లో జరిగింది. రమేష్ బాబు గౌతమి మీద ఒక పాట, రమేష్ బాబు మహాలక్ష్మి మీద మరో పాట చిత్రీకరించారు. ఒక ఫైట్, కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. అండమాన్ స్కెడ్యూల్ కోసం మద్రాసు నుంచి 150 మంది యూనిట్ సభ్యులను తీసుకెళ్లి చాలా రిచ్గా షూటింగ్ చేశారు. ఆ తర్వాత స్కెడ్యూల్స్ తలకోన, సిమ్లా, బికనీర్లో తీయాలని ప్లాన్ చేశారు కానీ ఆర్థిక కారణాల వల్ల అనుకున్నట్లుగా జరగలేదు. దాంతో సినిమా ఆగిపోయింది. రమేష్ బాబు మార్కెట్ కూడా డల్ కావడంతో ఈ భారీ ప్రాజెక్టుకు ఫైనాన్స్ దొరకలేదు.